బిగ్ బాస్ సీజన్ 3 ఐదో వారానికి ఎంటర్ అయింది. ఐదో వారం నామినేషన్లో 7 ఉండటంతో ఈ వారంలో బిగ్ బాస్ హౌస్ని వీడిదెవరదన్నది ఆసక్తితో నేటి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఆలి వెన్నుపోటుతో బాబా భాస్కర్ ఎలిమినేషన్లో ఉండగా అతనితో పాటు పునర్నవి, మహేష్, హిమజ, అశు, రాహుల్ ఉన్నారు. బాబా భాస్కర్ను ఆలి నామినేట్ చేయడంపై హౌస్లో రత్తు మొదలైంది. బాబా భాస్కర్ చాలా ఫీల్ అయ్యాడని ఏడ్చారని వరుణ్తో శ్రీముఖి చెప్పగా వరుణ్ శ్రీముఖి మధ్య వర్తలుగా బాబా ఆలీల మధ్య రాజు కుదిర్చేందుకు ప్రయత్నం చేశారు. మధ్యలో మహేష్ కల్పించుకొని ఆయన ఫీల్ అయ్యారని అనడంతో నువ్వు మధ్యలో పుల్లలు పెట్టుకు అని నోరు జారడంతో మహేష్ సీరియస్ అయ్యారు. ఇద్దరు ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు. వాళ్ళను బాబా భాస్కర్ వరుణ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాట్లాడితే పుల్లలు పెడుతున్నా అని అంటున్నారు. నా వల్ల హౌస్లో ఎవరైనా కొట్టుకున్నారా? అసలు నన్ను అనడానికి నువ్వు ఎవడివి? నేను నీ ఇంటికి రాలేదు, బిగ్ బాస్ ఇంటికి వచ్చా. నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు, దెబ్బలు తింటావు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మహేష్ విట. ఇక బాబా భాస్కర్ కల్పించుకొని ఆలి పశ్చాత్తపడుతున్నాడు. కానీ వాడు చేసిన తప్పు తెలుసుకోవడం లేదంటూ మహేష్ను బయటకు తీసుకొచ్చేశాడు. ఇక రాహుల్ సైతం తనను నామినేట్ చేయడంపై బాబా భాస్కర్ మహేష్ దగ్గర వచ్చి బాధపడ్డారు. ఇక మహేష్ బయటకు వచ్చేసిన తర్వాత పునర్నవి పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసింది. మహేష్ నోటు సరిగ్గా ఉండడం లేదని, నిన్ను అలా అన్నాడు ఇలా అన్నాడు అంటూ ఆలీకి ఎక్కించే ప్రయత్నం చేసింది. జంటగా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రొమాంటిక్ కపుల్ వితిక వరుణ్ పెళ్లి రోజు కావడంతో హౌస్లో సంబరాలు నిర్వహించారు. మాటే మంత్రము అని రాహుల్ పాట అందుకుంటే వితిక వరుణ్ ఒకరినొకరు హక్ చేసుకొని పెళ్లి రోజు సంబరాలు జరుపుకున్నారు. ఈ వారం హౌస్కి కెప్టెన్గా ఉండేందుకు మహిళలకు అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఎప్పట్లాగే బజర్ మోగడం, వెళ్లి చైర్లో కూర్చోవడం, ముందు వెళ్లి కూర్చున్న వాళ్ళిద్దరి మధ్య కెప్టెన్సీ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఈ టాస్క్లో వితికా శివజ్యోతి కెప్టెన్స్ కోసం పోటీ పడ్డారు. క్రేన్ సహాయంతో ఇద్దరిని స్విమ్మింగ్ పూల్ పై నుండి గాల్లో లేపి వాళ్ళు కిందకు రాకుండా వాళ్ళు వాటర్కి టచ్ కాకుండా చూడాలని, ఎవరు ఎక్కువసేపు గాల్లో ఉంటే వాళ్ళే విజేతలు అంటూ గాలి టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్లో ఎక్కువసేపు గాల్లో ఉండి కెప్టెన్ అయ్యింది శివజ్యోతి. అయితే చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన వితిక చివరిలో వెనుకడుగు వేసి కళ్ళు తిరిగిపడింది. దీంతో శివజ్యోతి కెప్టెన్ అయింది. కాగా శివజ్యోతి కెప్టెన్ అవుతుందని ముందే జోషం చెప్పేసింది శ్రీముఖి. మొత్తానికి నేటి ఎపిసోడ్ మొదట్లో హాట్ హాట్గా, తర్వాత కెప్టెన్ టాస్క్ విషయంలో సీరియస్గా, చివరిలో కాస్త ఫన్గా నడిచింది. మరి రేపటి ఎపిసోడ్లో ఎలాంటి చిత్రాలు ఉంటాయో చూడాల్సిందే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.